రికార్డు స్థాయిలో అప్లికేషన్లు డిఎస్సికి 5,33,374 దరఖాస్తులు. రేపటి వరకు గడువు పెరగనున్న అభ్యర్థులు. వివరాల్లోకి వెళితే డిఎస్సి 2018 దరఖాస్తులు పోటెత్తాయి. శుక్రవారం సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,66,999 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా వీరిలో 5,33,374 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇంతమంది దరఖాస్తు చేసుకోవడం ఆన్లైన్ రికార్డు. ఇందులో పాఠశాల విద్యాశాఖ అధీనంలోని టీచర్ పోస్టుల కోసం 5,11,000 మంది ఆన్లైన్లో ఫీజు చెల్లించగా 4,72,026 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెసిడెన్షియల్ స్కూల్లోని టీచర్ పోస్టుల కోసం 65,416 మంది ఆన్లైన్ ఫీజు చెల్లించగా 60,665 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్థాయిలో దరఖాస్తులు రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 18 వరకు గడువు ఉండడంతో దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఎప్పుడు లేనటువంటి కాంపిటీషన్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఎందు గురించి అంటే ఎస్సిటీ అవకాశం ఇవ్వడం వల్ల అప్లికేషన్ల యొక్క స్థాయి అనేది పెరిగిందని మనం చెప్పవచ్చు. ఓకే, ఏదేమైనప్పటికీ రేపటితో గడువు అనేది ముగుస్తుంది. ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టవలసినటువంటి వాళ్ళు ఉంటే వెంటనే అప్లికేషన్ అనేది పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.